హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ వంటలు. ఈరోజు మీకు పన్నీర్ బటర్ మసాలా ఎలా ఏ విధంగా తయారు చేసుకోవాలని చేసి చూపిస్తాను. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్ది వేడైన తర్వాత టమాటా, జీడిపప్పు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, కాశ్మీరి మిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు, కలుపుకోవాలి. ఇవన్నీ 200 ml వాటర్, 2 tbsp, టమాటాలు 2 పెద్దవి, కాజు 4 tbsp, ఉల్లిపాయ పెద్దది 1, చిన్నగా కట్ చేసేసుకోవాలి. దాల్చిన చెక్క 1, ఒకటి అంటే కొంచెం పెద్ద ముక్కని, అది 2 3 ముక్కలు కట్ చేసేసాను నేను. యాలకులు 3, అల్లం 1 ఇంచ్, వెల్లుల్లి 5, కాశ్మీరీ చిల్లీస్ 2, బే లీవ్స్ 2 వేసి 200 ml వాటర్ పోసుకుని బాయిల్ చేస్తున్నాను. వాటర్ అంతా బాయిల్ అయ్యి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 4 స్పూన్ బటర్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్, బటర్ బాగా కరగని ఇవ్వాలండి. బటర్ బాగా కరిగిందండి. ఇందులో 2 పచ్చిమిర్చి పొడిగ్గా ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ కాశ్మీరి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. 2 మినిట్స్ కుక్ అయిందండి. ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న దాన్ని వేసుకోవాలి. ఫోర్ మినిట్స్ కుక్ అవ్వాలండి. కుక్ అయిపోయిందండి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కస్తూరి మెతి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని కలిపి 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇవన్నీ వేసుకున్నాక మనకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిపోయిందండి. ఇందులో వాటర్ పోసుకుని బాయిల్ అవ్వాలి.
వాటర్ పోసుకున్నామండి, 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. వాటర్ పోసిన తర్వాత 2 మినిట్స్ బాయిల్ అయిందండి. పన్నీర్ ముక్కలు ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత, పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి, నెమ్మదిగా బాయిల్ అయిపోయిందండి. ఫ్రెష్ క్రీమ్ ఓన్ పప్పు వేసుకుని ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గరకు వచ్చేసిందండి, కొత్తిమీర జల్లుకుని బౌల్లో సర్వ్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ. స్టవ్ ఆఫ్ చేసి చూసారు కదండి పన్నీర్ బటర్ మసాలా ఏ విధంగా చేసుకోవాలని చూపించాను మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి.